సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. భారత్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్కు ఆర్సీబీ కొత్త ఉత్సాహంతో సన్నద్ధమవుతుంది. ప్రతి సీజన్లోనూ పేపర్పై బలంగా కనిపించే ఆర్సీబీ అసలు సమయంలో మాత్రం విఫలమవుతోంది. అయితే గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో మాత్రం ఆర్సీబీ కాస్త మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్ వరకు వచ్చింది. అయితే కీలక సమయంలో ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓటమి చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి మ్యాక్స్వెల్, జెమిసన్, డేనియల్ క్రిస్టియన్ రాకతో ఆర్సీబీ మరింత బలంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2021 సీజన్ లో ఆర్సీబీ తరఫున అంతగా ఎవరికీ తెలియని ఆటగాళ్లైన సుయాస్ ప్రభుదేశాయ్, మహ్మద్ అజారుద్దీన్లు అద్భుత ఆటతీరు ప్రదర్శిస్తారని ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ మైక్ హెసన్ అన్నారు. ఐపీఎల్ 14 మినీ వేలంలో ఈ ముగ్గురిని ఆర్సీబీ వారి కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మైక్ హెసన్ ఈ సీజన్ ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆర్సీబీ తలరాతను మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవాళి క్రికెట్ లో అదరగొట్టిన మహ్మద్ అజారుద్దీన్ తన హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ తో అందరి దృష్టి ఆకర్షించాడని హెసన్ కొనియాడాడు. మహ్మద్ అజారుద్దీన్ అద్భుతమైన ఆటగాడు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైపై సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు అని తెలిపాడు. ఇక మరో ఆటగాడు ప్రభుదేశాయ్ గురించి మాట్లాడుతూ అతను అద్భుతమైన ఫినిషర్ అని హెసన్ ప్రశంసల జల్లు కురిపించారు. దేశవాళి క్రికెట్ లో ఉన్న అత్యుత్తమ ఫినిషర్లలో ప్రభుదేశాయ్ ఒకడు. అత్యుత్తమ బ్యాట్స్మెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను అన్ని రకాల షాట్స్ ఆడతాడు, మైదానం నలుమూలలా చెలరేగలడు అని హెసన్ కితాబిచ్చారు. ఇక మరో ఆటగాడు రజత్ పటిదార్ గురించి మాట్లాడుతూ అతను గొప్ప బ్యాట్స్మెన్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయ్ హజారేలో పరుగుల వరద పారించాడు, గత 2 ఏళ్లుగా అతన్ని మేం పరిశీలిస్తున్నాం అని హెసన్ చెప్పుకొచ్చాడు. ఇక మరోవైపు ఏప్రిల్ 9న ఆర్సీబీ ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న మ్యాచ్ తో ఐపీఎల్ 2021 సీజన్ కు తెరలేవనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్, కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.